వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్యూతో కర్నూలులో హై టెన్షన్ కొనసాగుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధమైందా? అందుకే సీబీఐ అధికారులు కర్నూలు చేరుకున్నారా? అక్కడ ఇదే ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో కర్నూలుకు చేరుకున్నారు. ఆసుపత్రి ముందు వెహికల్స్ అడ్డం పెట్టి హల్చల్ చేశారు. నిన్న కూడా దాడులకు పాల్పడటంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు సీబీఐ అధికారులు, మరోవైపు వైసీపీ కార్యకర్తల మోహరింపుతో ఏ క్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. వివేక హత్య కేసు దర్యాప్తులో భాగంగా గత శుక్రవారం విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో తన తల్లికి అనారోగ్యం కారణంగా హాజరు కావడం లేదని, పులివెందులకు బయలుదేరి వెళ్లారు అని అవినాష్ రెడ్డి అన్నారు. 4 రోజులుగా అవినాష్ రెడ్డి కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్లో ఉంటున్నారు. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు పంపగా, తాను సోమవారం విచారణకు రాలేనంటూ అధికారులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులే ఆసుపత్రికి చేరుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అవినాష్ రెడ్డి అరెస్టుపై కర్నూలు ఎస్పీకి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. కర్నూలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ పోలీస్ ఫోర్స్ కోసం వేచి చూస్తున్నట్లు చెబుతున్నారు. ఎనీటైమ్ సీబీఐ బృందం విశ్వభారతి ఆసుపత్రికి చేరుకోనుంది. అయితే సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అక్కడే విచారించడానికి వెళ్తారా, లేక అదుపులోకి తీసుకుంటారా అనే సస్పెన్స్ నెలకొంది. అరెస్టు వార్తలతో ఆసుపత్రి గేటు ముందు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు, వైసీపీ పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడికి చేరుకున్న పోలీసులు వైసీపీ శ్రేణులను వెనక్కి పంపుతున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్యూతో కర్నూలులో హై టెన్షన్ కొనసాగుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధమైందా? అందుకే సీబీఐ అధికారులు కర్నూలు చేరుకున్నారా? అక్కడ ఇదే ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో కర్నూలుకు చేరుకున్నారు. ఆసుపత్రి ముందు వెహికల్స్ అడ్డం పెట్టి హల్చల్ చేశారు. నిన్న కూడా దాడులకు పాల్పడటంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు సీబీఐ అధికారులు, మరోవైపు వైసీపీ కార్యకర్తల మోహరింపుతో ఏ క్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి ఈచుల్లో కర్నూలులో హై టెన్షన్ అయితే కొనసాగుతోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధమైందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది, ఈ ప్రచారం నిజమేనా? ఎస్ రేఖ, ఇంతవరకు అయితే మీరు అన్నట్టుగా ఆ సీబీఐ అయితే కొంత సిద్ధంగా లేనట్లయితే మనకు కనిపిస్తుంది. అంటే అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ నిన్న, అంటే మొన్న 16వ తారీఖు రోజు కొంత అస్వస్థకు గురైనట్టుగా అవినాష్ రెడ్డి సీబీఐకి తెలియడం జరిగింది. అక్కడి నుంచి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకి కొంత లో బీపీ, హై బీపీతో పాటుగా కొంత గుండెకు సంబంధించిన వైద్యం చేయాలని చెప్పేసి డాక్టర్లు తెలపడంతో, ప్రస్తుతం నేను తల్లిని చూసుకోవాలి, సో నాకు ఇంతకుముందు మా తండ్రి భాస్కర్ రెడ్డి కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు అని చెప్పేసి కూడా సిబిఐకి తెలపడం జరిగింది. అయితే ఈ మరోసారి కూడా, అంటే సిబిఐ తీసుకున్న తర్వాత, అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం తీసుకున్న తర్వాత మళ్ళీ నోటీసులు, అంటే ఈ రోజు విచారణకు రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే అవినాష్ రెడ్డి వాస్తవంగా విచారణకి హాజరు కాను అని చెప్పేసి కూడా మరో లేఖ కూడా సిబిఐకి రాశారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న సిబిఐ కోటి
సిబిఐ కార్యాలయం నుంచి ఆ కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ కి చేర్పడం జరిగింది. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ అనుచరులు కానీ అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ హాస్పిటల్లోనే ఉన్నట్లుగా తెలియడం జరిగింది. అయితే వాస్తవంగా అక్కడ ఎప్పుడైతే సిబిఐ అధికారులు యునైటెడ్ దగ్గరికి అతను అదుపులోకి తీసుకున్నా లేదంటే నోటీసులు ఇవ్వడానికి ఏదైనా జరగవచ్చు, అదే వాస్తవంగా అలా జరుగుతుందేమని అందరం అనుకున్నారు. కానీ అక్కడ చూసిన తర్వాత సిబిఐ కూడా వెంటనే జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కూడా వాళ్ళు జిల్లా ఎస్పీ హెడ్ క్వార్టర్ లోనే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే అక్కడ జరుగుతున్న పరిణామం అంతా కూడా చూసుకున్నట్లయితే వాస్తవంగా అవినాష్ రెడ్డిని మొదటగా అందరు ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి కూడా భావించారు. కానీ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకైతే అవినాష్ రెడ్డి మరో లేఖ కూడా సిబిఐకి రాసినట్టుగా తెలుస్తుంది. అంటే ఏంటి అంటే ఉదయం ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ లో కూడా వాస్తవంగా ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే దీన్ని విచారించినటువంటి మహేశ్వరి అట్లే పివి నరసింహ గారు వెంటనే మరో వెకేషన్ బెంచ్ కి వెళ్ళాలని చెప్పేసి చెప్పడంతో వెకేషన్ బెంచ్ 4 లో మరో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే విచారించిన వెకేషన్ బెంచ్ అంటే వాస్తవంగా ఈ వెకేషన్ బెంచ్ లో 1 నుంచి 50 వరకు పిటిషన్ మాత్రమే విచారణ చేస్తారు. అయితే మీ పిటిషన్ ఇందులో లేదు కాబట్టి మరో వారం మీరు ఆగాలని చెప్పి చెప్పడంతో సుప్రీంకోర్టు ముందు కూడా కొంత ఎదురే అంటే అతనికి కొంత మినహాయింపు అనేది కూడా లేకుండా పోయింది అని చెప్పొచ్చు. అయితే వాస్తవంగా ఈ రేపు మరోసారి విచారించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దాంతో పాటుగా కూడా సిబిఐకి మరో లేఖ అంటే ఈ లేఖలోనే కూడా స్పష్టంగా తెలియడం జరిగింది. అంటే ఈ నెల 27 వరకు కూడా నా తల్లి ఆరోగ్యం దిశ కూడా నన్ను దీని విచారణకు హాజరు కాలేదని కూడా చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా ఇది విచారణతో పాటుగా అంటే ఈ 27 వరకు విచారణ కాలేను దానిలో భాగంగా సుప్రీంకోర్టులో రేపు నాది పిటిషన్ విచారణకు వచ్చే ఉంది కాబట్టి కొంత నాకు మినహాంపు ఇవ్వాలని చెప్పేసి కూడా సిబిఐకి లేఖ రావడం జరిగింది. అయితే వాస్తవంగా ఇంతవరకైతే ఈ లేఖకైతే సిబిఐ కూడా ఎలాంటి స్పందన లేదు. చూడాలి సిబిఐ మరి ఈ లేఖకి కొంత అంటే వాళ్ళు అవినేశ్వరికి రిప్లై ఇస్తారా లేదా ఖచ్చితంగా మళ్ళీ విచారణకు రావాలని చెప్పి చెప్తారా అనేది కూడా ఏదైనా సరే ఉదయం నుంచి కూడా ఒక నాటకీయ పరిణామం అయితే చోటు చూస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే కర్నూలులో పెద్ద ఎత్తునాటి కార్యకర్తలు కానీ ఇటు కొంత మన సంబంధించిన అంచులు కానీ అక్కడ చేరుకోవడం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని అనుకున్నారు. కానీ చూసి నాటి సిబిఐ ఉత్తరం ప్రస్తుతానికైతే అతన్ని అదుపులోకి తీసుకునే పరిస్థితి కనబడలేదు మీరు అంటే రేఖ. చూడాలి ఖచ్చితంగా సిబిఐ మరోసారి అతనికి అతను రాసిన లేఖకి స్పందించి మరోసారి విచారణకు రమ్మని చెప్తుందా లేదా అని చెప్పాలి. వాస్తవంగా అయితే అతను ముందే చెప్పడం జరిగింది. అంటే ఈ నెల 27 తర్వాత నన్ను ఇప్పుడు పిలిచినా కూడా విచారణకు హాజరవుతున్నాను కాబట్టి కొంత ఖచ్చితంగా 27 తర్వాత మళ్ళీ విచారణకు రావాలని మనకైతే సిబిఐ నుంచి కూడా మరోసారి అతనికి లేఖ రాసినట్లయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ కేసు విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి వాస్తవంగా జూన్ 30 ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా డెడ్లైన్ అయితే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని మొత్తం అంటే ఆ రోజు జరిగిన దాంట్లో ఎవరైతే ఉన్నారో ప్రస్తుతంగా చెప్పాలంటే 2019 మార్చి 15 ఈ కేసుకు సంబంధించి గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించడం జరిగింది. ఇతను అనుచరుడు ఎవరైతే ఉన్నారో గజల ఉదయ్ కుమార్ రెడ్డి ఆ రోజు హత్య జరిగిన ప్లేస్ లో పూర్తి ఆధారాలు చెరిపేసే దాంట్లో కూడా చాలా కీలకంగా ఉన్నాడు. ఆ చెరిపేసిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా అప్పుడు గూగుల్ టేక్ అవుట్ ద్వారా సిబిఐ ఆరోపిస్తుంది కాబట్టి అయితే వాస్తవంగా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అతను అరెస్ట్ చేశారని చెప్పేసి అనుమానంతో హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు మరోసారి కొంత వెకేషన్ బెంచ్ లో అవకాశం ఉండడంతో అక్కడ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి అంటే ఎప్పుడైతే అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నాడో వెంటనే సునీత రెడ్డి కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఆ రోజు హైకోర్టులో కూడా ఆరోసారి విచారణ కాదవుతున్న సమయంలో తన తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా అతను అరెస్ట్ చేశారన్నంతో ముందస్తు బిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వెంటనే ఇంప్లీట్ పిటిషన్ కూడా సుంతరేడ్డి దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో అదే పరిణామం చోటు చేసుకుంది. అంటే వాస్తవంగా వెకేషన్ బెంచ్ లో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వెంటనే సుంతరేడ్డి కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసింది. సో ఏదేమైనా సరే కొంత ఇతనికి సంబంధించి న్యాయపరంగా ఎంత వచ్చిన అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే న్యాయపరంగా కొంత మేరకు వినియోగించినట్టు కనిపిస్తుంది. కానీ సునీత రెడ్డి మాత్రం వ్యక్తి పరిస్థితులు కూడా ఇతను అనుమానితుడు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఇతను విచారించాల్సిందే. సో ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు అటు రేపు విచారణ సందర్భంగా అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏం చెప్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. మరోవైపు 27 తర్వాత విచారణ కావాలని చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా 27 తర్వాత విచారణకి హాజరు కావాలని చెప్పేసి మరో లేక సిబిఐ అంటే రాస్తుందా లేదా అనేది కూడా కొంత ఉన్నది. ఏదేమైనా సరే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా మనకు తెలియాల్సి ఉంటుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.